हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल स्वप्ना सोमली फूड इवाल्टी वीडियो पेरुगुतो कैंडीज़ एला प्रिपेर चेयालो वीडियो चूडबोतुन्नारु इंट्लोने ईजीगा ई कैंडीज़ नी प्रिपेर चेसुकोवच्चु प्रोसेस लोकि वेल्लिपोये मुंदु मीलो एवरैना कोत्तगा चैनल चूस्तुंटे प्लीज़ सब्सक्राइब अलागे पक्कन उन्न बेल ऐकान नी प्रेस चेयडम मात्रं मर्चिपोकंडि इक लेट चेयकुंडा प्रोसेस स्टार्ट चेद्दां ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి ఉల్లటి పెరుగు అయితే అంత టేస్టీగా ఉండవు క్యాండీస్ సో ఫ్రెష్గా ఉన్నది ఒక కప్పు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి 3/4 కప్పు 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు పెరుగుకి 3/4 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా బాగా చిక్కబడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుతూ ఉండడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతుంది సో ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతుండడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చాక్లెట్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర మౌల్స్ అవైలబుల్ ఉంటే వేడిగా ఉన్నప్పుడే మౌల్స్లోకి వేసుకోవాలి హ్యాండ్తో ఈ విధంగా చేసుకుంటున్నట్లయితే చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి లేకపోతే చేతులు కాలుతాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఒకవేళ ఇది గట్టిగా ఉన్నట్లయితే స్టవ్ మీద కొద్దిసేపు వేడి చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని క్యాండీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత క్రంచీగా అవుతాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా ఇంట్లోనే ఈజీగా పెరుగుతో క్యాండీస్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్యాండీస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వెరైటీస్ కోసం రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ